అనర్హతపై చట్టాలను మేమేలా చేస్తాం. ఇది చాలా కీలకమైనటువంటి వార్త. ఉపక్కన రఘురామకృష్ణరాజు మీద అనర్హత వేటు వేయాలంటూ పిటిషన్ వేసినటువంటి నేపథ్యంలో అదే తరహా కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు నిన్న ఇచ్చినటువంటి చేసిన వ్యాఖ్యలు. రఘురామకృష్ణరాజు ఏమంటారు, తనని స్పీకర్ అనర్హత వేటు వేయడానికి వీల్లేదు, అవసరమైతే కోర్టుల దాకా వెళ్తాననేది. అయితే స్పీకర్కి అర్హత ఉందా లేదా అనర్హత అన్నటువంటి దాని గురించిన తీర్పు ఇది. పార్టీ ఫిరాయింపులకు సంబంధించి అనర్హత పిటిషన్లపై 10వ షెడ్యూల్ కింద స్పీకర్ లేదా సభ చైర్మన్ సత్వరమే చర్యలు తీసుకునేలా పార్లమెంట్ మాత్రమే చట్టం చేయాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది. చీఫ్ జస్టిస్ రమణ, న్యాయమూర్తులు బోపన్న, ఋషికేశ్ రాయలతో కూడిన ధర్మాసనం గురువారం ఈ విషయం స్పష్టం చేసింది. చట్టాలను మేము ఇలా చేస్తాం, అదంతా పార్లమెంట్, మేము ఎలా చేస్తాం అదంతా పార్లమెంట్కి సంబంధించిన వ్యవహారం అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఫిరాయింపులపై దాఖలయ్యే అనర్హత వ్యాజ్యాలపై స్పీకర్లు సకాలంలో నిర్ణయం తీసుకునేందుకు తగిన మార్గదర్శకాలు ఇచ్చేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఒక వ్యాజ్యం దాఖలైంది. పశ్చిమ బెంగాల్ పీసీసీ సభ్యుడు రణజీత్ ముఖర్జీ దాఖలు చేసిన ఈ వ్యాజ్యాన్ని ధర్మాసనం విచారించింది. అనర్హత వ్యాజ్యాలపై నిర్ధారిత కాలపరిమితికి లోబడి నిర్ణయాలు ప్రకటించేలా స్పీకర్లకు తగిన మార్గదర్శకాలని రూపకల్పనకు ఈ వ్యాజ్యం దాఖలు చేశామని పిటిషనర్ తరపు న్యాయవాది అభిషేక్ జలరాజ్ కోర్టుకు తెలిపారు. అనర్హత వ్యాజ్యాలపై రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ కింద స్పీకర్లు సకాలంలో నిర్ణయాలు ప్రకటించకుండా తీవ్ర కాలయాపన చేస్తున్నారన్నారు. ఈ విషయంలో స్పీకర్లకు సభా చైర్మన్లకు కాలపరిమితి ఖరారు చేయాలని న్యాయవాది కోరారు. ఈ దశలో రమణ జోక్యం చేసుకుని కర్ణాటక ఎమ్మెల్యేల కేసులో ఇప్పటికైనా అభిప్రాయం తెలియజేశాను, అదే వ్యాజ్యంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కూడా ఇదే పందాలో వాదనలు వినిపించారు. అనర్హత పిటిషన్లపై సకాలంలో నిర్ణయం తీసుకోవాలని వాదించారు. ఈ విషయంలో నిర్ణయం పార్లమెంట్కే వదిలేశామని ధర్మాసనం పేర్కొంది. ఆ తీర్పును చదివారా అని ధర్మాసనం ప్రశ్నించగా తాను చదవలేదని పిటిషనర్ తరపు న్యాయవాది బదులిచ్చారు. కర్ణాటక ఎమ్మెల్యేల కేసులో ఇచ్చిన తీర్పును చదివి మళ్లీ రెండు వారాల తర్వాత వ్యాజ్యాన్ని విచారిస్తామని ధర్మాసనం తెలిపింది. స్పీకర్కు ఆ అధికారం లేదు అంటూ బెంచి కర్ణాటకలో ఎమ్మెల్యేల పైన అనర్హత వేటుకు సంబంధించి సుప్రీంకోర్టు 2019 నవంబర్ 13న కీలక తీర్పు ఇచ్చింది. కర్ణాటకలో 17 మంది ఎమ్మెల్యేలను 15వ శాసనసభ పదవీకాలం ముగిసేదాకా అనర్హులుగా ప్రకటిస్తూ అప్పటి స్పీకర్ ఆర్ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన వ్యాజ్యాన్ని ధర్మాసనం ప్రస్తావించింది. ఎమ్మెల్యేని లేదా ఎమ్మెల్సీని ఎంతకాలం అనర్హులుగా ప్రకటించవచ్చో, ఎన్నికల్లో వారు పోటీ చేయకుండా ఎంతకాలం అనర్హుల్ని చేయవచ్చో అన్న విషయంలో స్పీకర్లకు అధికారం లేదని ఈ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే ఎమ్మెల్యేలపై అనర్హత వేటును సుప్రీంకోర్టు సమర్థించింది. ప్రజాస్వామిక విలువలు, రాజ్యాంగ నిబంధనల మధ్య సమతుల్యత పాటించడంలో స్పీకర్ పాత్ర చాలా కీలకంగా మారిందని, అయితే నిష్పాక్షికంగా రాజ్యాంగ విహిత కర్తవ్యాన్ని నిర్వర్తించాల్సిన స్పీకర్లు దానికి విరుద్ధంగా పనిచేస్తున్న ధోరణి పెరుగుతోందని సుప్రీంకోర్టు ఆనాటి కేసులో వ్యాఖ్యానించింది. స్పీకర్ తనపై ఉన్న రాజ్యాంగపరమైన బాధ్యతను ఖచ్చితంగా నెరవేర్చాలని, రాజకీయ పార్టీలతో సంబంధాలు సభ్యత్వాలను పక్కన పెట్టిన నిర్ణయాలు తీసుకోవాలని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చట్టసభలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులను రాజకీయ పార్టీలు కొనుగోలు చేస్తూ అవినీతికి పాల్పడడం వల్ల సుస్థిర ప్రభుత్వాలు లేకుండా పోతున్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ పరిస్థితుల్లో అప్రజాస్వామిక పద్ధతులను నిరోధించేందుకు 10వ షెడ్యూల్లోని కొన్ని అంశాలను పటిష్టం చేయడంపై పార్లమెంటు దృష్టి పెట్టాలని కర్ణాటక కేసులో ధర్మాసనం సూచించింది. ఇది కీలకమైనటువంటి అంశం. అయితే ఇక్కడే ఏంటంటే కర్రా విరక్కుండా పాము జావకుండా ఇచ్చిన తీర్పు అది. స్పీకర్ వేసిన అనర్హత వ్యవహారంలో జోక్యం చేసుకోమంది, అదే సందర్భంలో టైం ఇవ్వమంది. ఆంధ్రప్రదేశ్ వ్యవహారంలో జరిగింది ఏంటి, 23 మంది ఎమ్మెల్యేలని ఏర్చుకోవడం మంత్రులుగా కూడా పెట్టేశారు, దాంట్లో జోక్యం చేసుకోదు. కర్ణాటకలో ఏం చేశారు, ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోమన్నారు. ఈవెన్ 6 నెలల పాటు గవర్నర్కు ఉన్నటువంటి అధికారం ప్రకారం 6 నెలల్లోపు అక్కడ తను నిరూపించుకోవడానికి అవకాశం ఉంటుంది, కానీ తక్షణం బల నిరూపణ చేసుకోవాలని ఆదేశించారు. అంటే ఇక్కడ తీర్పు అనేది ఒక్కొక్క అంశానికి ఒక్కొక్క రకంగా వచ్చేటువంటి కాన్సెప్ట్ అయితే నడిచిపోతూ ఉంది. బట్ అందులో ఇక్కడ ఒక పక్కన అనర్హత చట్టాలు మేము ఎలా చేస్తాం అంటుంది, మళ్ళీ స్పీకర్కి అర్హత లేదు దాని మీదనే అన్నటువంటిది తీర్పులు వచ్చింది. ఇక్కడ అదే అనమాట, ఒకదానికి కాంట్రడిక్టరీ. పోనీ కనీసం వీళ్ళన్నా స్పష్టత ఇస్తారంటే ఇచ్చేటువంటి ఉద్దేశం అయితే వీళ్ళకేమీ ఉన్నట్టు